విశాఖ జిల్లా పోలీస్ వారు మారుమూల ప్రాంతాలను మండల కేంద్రాలతో అనుసంధానం చేస్తూ గిరిజనుల ప్రయోజనార్థం ఉచిత బస్సు సర్వీసును నడపడం జరుగుతుందని జి మారుగుల సిఐ బాబు తెలిపారు. వైరస్ ప్రభావం తగ్గడంతో జనజీవనం తిరిగి సాధారణ స్థాయికి చేరుతున్న ఈ తరుణంలో తిరిగి బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ కూడా విశాఖపట్నం జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో గతంలోనే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు సార్ వారు, అలాగే ఓఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారు, డిఎస్పీ గారు అయినటువంటి రాజ్కుమార్ సార్ ఆధ్వర్యంలో గతంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ సుబ్రహ్మణ్య గారు కూడా ఆలోచించారు. ప్రభావం వల్ల ఎందుకు నష్టపడుతుందని చెప్పేసి గత 5 రోజుల నుంచి కూడా మట్టిని ప్రత్యేకంగా ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మట్టి తెరువు నుంచి మరి పాడేర వరకు కూడా నరమతి, అలాగే జీవాడు నుంచి కూడా ఇంత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా టికెట్ కూడా తీసుకోవాల్సిన లేదు. పోలీసు వారు ఎందుకు సంక్షేమం కోసం పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంచి స్పందన వచ్చింది. గిరిజనులో చైతన్యం లేకపోవడం వల్ల, వాళ్ళకి వెహికల్ ట్రావెల్ కూడా లేకపోవడం వల్ల పోలీసు వారే దాన్ని గుర్తించి వాళ్ళకి ఎలాగైనా మనం సాయం చేయాలి, గిరిజనులకి మనం వాళ్ళు చాలా పనులు చేసుకోలేక ఉండిపోతున్నారు, ఆసుపత్రికి వెళ్ళాలి సరే వాళ్ళకి ట్రావెల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి విశాఖపట్నం జిల్లా పోలీసు వారు గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో పెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ప్రజలందరూ కూడా మరి ఎస్పీ గారికి, ఓఎస్పీ గారికి, డిఎస్పీ సార్ వారికి విజ్ఞప్తి చేస్తే వెంటనే సార్ కూడా స్పందించి కరోనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లాక్డౌన్ 4.0 కూడా మరి విజ్ఞప్తి చేశారు. కాబట్టి మరి అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని మరి ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మరి పాడేరు డిఎం గారు, సీతారాం నాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే డ్రైవర్ గారు, కండక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే 7 గంటల నుంచి ప్రయాణం చేసి రాత్రి 10 గంటల వరకు కూడా రోజు 4 సార్లు మధ్యగారు నుంచి పాడేరు వరకు తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ